ఒక చోట హనుమ యొక్క భక్తికి ఒక మాట చెప్తారు, వాల్మీకి రామాయణం కాదు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కానీ అందం కోసం ఓ మాట చెప్తుంటారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ అన్ని విధులు వేసుకున్నారు, నేను ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను. హనుమ అలా కూర్చున్నారు, నువ్వేం చేస్తావు హనుమా అని అడిగారు రామచంద్రమూర్తి. అందరూ అన్ని పనులు తీసేసుకున్నారుగా, ఇంకా నీకేం పనులు, ఏం చేస్తావు అంటే, స్వామి ప్రభువు ఆవలించినప్పుడు తనకి తాను చిటిక వేసుకోకూడదు, చిటిక వేయకుండా ఆవలించకూడదు, కాబట్టి నేను మీరు ఆవలిస్తే చిటికేస్తాను అన్నారు. ఆవలింత ఎప్పుడు వస్తుంది, నిద్రపోయే ముందు వస్తుంది, కాబట్టి నువ్వు నిద్రపోయే వరకు నీ కాళ్ళ దగ్గర ఉంటాను, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు బయట పని చేసుకుని వెళ్ళిపోతారు, నీవు ఎప్పుడు ఆవలిస్తావో, కాబట్టి అన్నం తింటున్నా పడుకున్నా నేను ఆ పక్కనే కూర్చుంటాను. ఇంకా మా తల్లి జనకాత్మజ బొత్తిగా హనుమా ఇంకా కూర్చుంటే ఎలాగా, స్వామితో కలిసి ఏకాంత శయనంలో నేను ఉండాలి కదా అంటే వెళ్ళాలంతే, అప్పటి వరకు నీ పక్కనే కూర్చుంటా, ఏమో ఎప్పుడు ఆవలింత వస్తుందో చిటికేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయన స్థాయి చూసుకున్నారా, రామచంద్రమూర్తి దగ్గరికి చేరడానికని పనికొచ్చింది బాగా, అది అవాల్మీకి అంశమండి, వాల్మీకంలోది కాదు, ఆవలిస్తే చిటికేస్తానన్నారు. మీరు మళ్ళీ కోటేశ్వరరావు వాల్మీకి రామాయణంలో చెప్తూ చెప్పారు, ఇది ఎక్కడుందండి ఈ శ్లోకం అన్న నడక్కండి,